సూళూరుపేట గూడూరు నెల్లూరు మీ లలిత జ్యువెలరీ వారి మూడు బ్రహ్మాండమైన షోరూంలు ఒకేసారి ప్రారంభం అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం డబ్బులు ఎవరికి ఊరికే రావు సార్ చాలా మంది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆర్థికంగా ఆదుకుంటున్నారు మరి కేఎ పాల్ గారు నిరుద్యోగుల కోసం రైతు కుటుంబాల కోసం ఏం చేయబోతున్నారు అని చెప్పి చూడండమ్మా ఎవ్వరు ఎంత చేయగలిగితే అంత చేయాలి అందరూ నాలు చేయలేరు కదా నేను ఐదు లక్షల కోట్లకు సంపాదించాను దానం చేశాను ఆయన ఒక ఐదు కోట్లు ఐదు యాభై లక్షలు ఇచ్చి ఇవ్వాలి నేను అందరితో అదే చెప్తాను నా ప్రపంచంలో నలభై సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా చందా ఎక్కడ తీసుకోలేదు వాళ్ళు వాషింగ్టన్ డీసీలో పదిహేడు లక్షలైనా నైజీరియాలో డెబ్బై లక్షలైనా హైదరాబాదులో జిమ్ఖానా గ్రౌండ్స్ పోలో గ్రౌండ్స్ పరేడ్ గ్రౌండ్స్లో పది లక్షలైనా ఒకటే చెప్తాను నాకు డబ్బులు ఇవ్వకండి మీకున్న వంద ఉంటే వంద రూపాయలు యాభై రుంటే యాభై రూపాయలు వెళ్ళిపోయేటప్పుడు బీదలు ఎవరైనా కనబడితే వాళ్ళకి ఇవ్వండి ధనికులకి డబ్బులు ఇవ్వాల్సిన లేదు మీరు బీదలకు పెట్టండి తిండి లేని వాళ్ళకి తిండి అమెరికాలో కూడా బర్గర్ కొనిచ్చండి ఇంకొకటి చేయండి ఇంకొకటి చేయండి నేను అందరినీ ఎంకరేజ్ అదే అన్నారు పవన్ కళ్యాణ్ మీరే నా మోడల్ అని ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వారి తండ్రి గారు చనిపోయినప్పుడు వెంటనే నిలబడి నిలబడిపోయారు మేము వెళ్ళగానే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ అందరూను బ్లెస్సింగ్స్ ఇచ్చి వచ్చాను ముప్పై నిమిషాలు ఉన్నాను సార్ పాలుగారు ఒక్క మాట చెప్పండి నన్ను బుక్ చదివి మీ బుక్ చదివాను మీరే నా మోడల్ ఐ థింక్ అల్ విన్నింగ్ అమెరికా లూజింగ్ అమెరికన్ బుక్ నోస్ క్వైట్ వెల్ ఇంగ్లీష్ అనుకుంటా అది ఆయన బుక్కు చదివి మరి ఈనాడు ఈయన తొమ్మిది పార్టీలు చేరడం ఆయన పార్టీ అలానే పార్టీ బీఎస్పీ పార్టీ ముదలిం ఈ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ ఇన్ని పార్టీలు చేరడం ఆయన విలువ పోతుంది అది కనుక ఓట్ బ్యాంక్ పోయింది లేకపోతే ఆయనకు ఐదు శాతం వచ్చినా మొన్న ఆరు శాతం నేను చెప్పినట్టే వచ్చింది ఆయన సొంత సీటు గెలకపోవడానికి కారణం ఏంటి ఆయన రెండు వేల ఎనిమిది నుంచి పార్టీ పెట్టారే నేనంటే ప్రపంచం అంతా తిరుగుతున్నాను ఇప్పుడు నేను గత మూడు సంవత్సరాలు సీరియస్గా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు మద్దతు మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణ్ వాట ఆయనే ఒక్క సీట్ గెలలేదు నూట డెబ్బై ఐదులో ఒక ఇండిపెండెంట్ గెలిచారు అప్పుడే చిరంజీవి గారికి రెండు వేల ఎనిమిదిలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ విలీనం చేస్తే నలభై వస్తుంది అనుకున్నారు ఒక పర్సెంట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి ఓట్లు లేవని మొన్నే తెలిసిపోయింది ఆయన లీడ్ చేయడం ఏంటి అమిత్ షా రోడ్ మ్యాప్ ఇస్తారు నేను ప్రయాణం చేస్తానని అమిత్ షా అపాయింట్మెంటే లేదు ఆయనకి సంవత్సరం నుంచి ఎన్నెందుకు మీరు అన్నెసరీ అందుకే నేను ఇంటర్వ్యూలు చేయడం మానేశాను ఇలాంటి అన్నెస్సరీ క్వశ్చన్స్ మీరు వేయడం అనవసరం దాన్ని ప్రొవోక్ చేయడం ఆయనకి నా ఆయన ప్రజాశాంతి పార్టీలో చేత మాకు ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి లేదు అది అందరికీ తెలుసు సార్ జగన్ గారి పాలన మూడేళ్ళు కంప్లీట్ చేసుకుంది సార్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది మరలా ఇప్పుడు చెప్పేశాను కదా ఆల్రెడీ ఓకే అంటే తను మేనిఫెస్టో క్లియర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పాపం మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసారు అప్పులు అడిగినా దొరకట్లేదు ఇక్కడ కేసీఆర్ గారు నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసేసారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా క్యాపిటల్ కట్టారా రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చేశారా ఒకసారి ఆలోచించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను ఆదుకున్నారా మోదీతో పోరాడారా అందుకే కదా ఆయన పార్టీలో ఉన్నారందరూ వదిలేశారు ఉన్న ముగ్గురు ఎంపీలు ఆయన విడిచిపెట్టి బీజేపీలో కలిసిపోయారు బీజేపీ అక్కడ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయారు ఇప్పుడున్న కేసీఆర్ గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు పదే పదే సార్లు చెప్పడం ఎందుకు ప్రజలకు తెలివితేటలు లేవా ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు క్రొత్తదనం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి డెబ్బైలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు పంజాబ్లో నూట పంతొమ్మిది అనుకుంటే నూట పదిహేడు తొంభై రెండు సీట్లు గెలిపించారు అంటే మన తెలుగు 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 ప్రజలు తెలివైన అయితే నూటికి తొంభై శాతం తెలివైన అనుకుంటున్నాను నిజంగా ఎట్లుంటే ఒకరు పడుకోరు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు రోజుకి ఆరు గంటల కంటే ఎక్కువ పడుకోరు నాకులాగా రెండు మూడు గంటలు పడుకుంటారు ప్రతి ఒక్కరు వంద మందికి వెయ్యి మందికి చెప్పి మీ గ్రామంలో ఇప్పుడు మీరు మీరు ఏ పల్లెలో ఉన్నారో ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరికీ రికార్డు చేసి ఇది పంపించాలి ఇది యూట్యూబ్లో ఉంటుంది చూపించాలి ప్రతి ఒక్కరికి ఈ ముప్పై నలభై నిమిషాల ఇంటర్వ్యూ సిస్టర్ అడిగిన క్వశ్చన్స్ బాగున్నాయి ఒకటి రెండు తప్ప ఈ ఇంటర్వ్యూని మీరు చూపించండి అందరి మనోనేత్రాలు తెరవండి యూట్యూబ్లో డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్ బ్లూటిక్ ఉంటుంది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో చేరండి యూత్ టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు మీకు ఫైట్ చేశాను కదా ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో చాలా ఘోరమైన అవినీతి జరుగుతుందంటే హైకోర్టుకి వెళ్ళాను కదా చారిటీస్ కొరకు నేను హైకోర్టుకి వెళ్ళాను కదా ఎన్జిఓస్ కొరకు నేను ఫైట్ చేశాను కదా పదహారు వేలు ఎన్జిఓస్ని రెస్టోర్ చేసి యాభై ఐదు వేలు కోట్లు సంవత్సరానికి రావడానికి నేను కారణం అయ్యాను కదా మరలా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా నేను ఎంత చక్కగా మదర్ తెరీసా ఆర్గనైజేషన్ క్లోజ్ అయితే ఆ మళ్ళీ నేను ఆ మదర్ తెరీసా లాంటి ఆర్గనైజేషన్స్ అది హిందూ అవ్వచ్చు తిరుపతి వెంకటేశ్వర వెంకటేశ్వర గారు స్వామి గారు మందిరానికే ఎఫ్సిఆర్ఏ తీసిస్తే అది తప్పు వాళ్ళకి ఎఫ్సిఆర్ఏలు విదేశాల నుంచి రావాలని తిరుపతి పుణ్య దేవస్థానం కొరకు నేను ఫైట్ చేశాను కదా ఇక్కడ తెలంగాణలో మా కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి రాముడు కరోనా పీడిడ్ అంటే నేను ఖండించాను కదా హిందువుల మనస్ప మన మన మనస్ మనస్సుకి వారు దాన్ని బైబిల్లో మాట ఉంది ఇప్పుడు టెచ్ టైంలో చెప్పడానికి వారి దేవతల్ని దేవతలు దూషించొద్దని అపోస్తులేని పావులు అన్నాడు కనుక ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీలో హిందూస్ జై శ్రీరామ్ అంటారు ముస్లిమ్స్ జై అల్లా అంటారు క్రిస్టియన్స్ జై జీసస్ అంటారు ఒకరినొకరు ఫోర్స్ చేయకూడదు కదా దాడులు చేయకూడదు కదా ఇప్పుడు క్రిస్టియన్స్ మీద ముస్లిం మీద అనేక రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి కదా తప్పు కదా ముస్లిం ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది ఒక అమ్మాయిని ముస్లిం యువతిని చేసుకున్నందుకు నాగరాజు అనే ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేశారు హిందూ ముస్లిం పెళ్లి చాలా తప్పండి దానిపైన మీరు దాన్ని వెంటనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారో లేదో నేను ఖండించాను ప్రేమి ఈ మతాలపైన ధర్మాలపైన మతాల కతీతం కులాల కతీతం నేను పెద్ద కాపు బీసీ మధ్యలు అంటారు విజయనగరం దర్జు నేను పుట్టిన ఊర్లోనే అంత కాపులుంటారు దళితులు ఎక్కడో బయట ఉంటారు ఇది చూసా ఎంత అవినీత మా అన్నయ్య కాపుల అమ్మాయిని చేసుకున్నాడు మా అక్క కాపుల అబ్బాయిని చేసుకుంది మా నాన్నగారు పంతొమ్మిది ప్రపోజల్స్ తీసుకొచ్చా అప్పటికే నేను సక్సెస్ అయిపోయాను టీనేజర్గానే